నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా తొలి సంతకం చాలామంది చెప్తుంటారు కదా, దీని మీద పెడతాము దాని మీద అని. ఈయనైతే ఒక 5 అంశాలను తీసుకున్నారు ముందుగా. అందులో పెన్షన్లు ఉన్నాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు విషయం ఉంది, ఇంకా అదే మెగాడిఎస్సీ ఫస్ట్ ప్రయారిటీ, ఇలా మొత్తంగా ఒక 5 తీసుకున్నారు, వాటి మీద పెడుతున్నారు. కంపారిటివ్లీ వేరే రాష్ట్రం సార్, ఇప్పుడు తెలంగాణలో అయితే ఫస్ట్ ముందుగా బస్సు గురించి ఇచ్చేసారు. అంటే మహిళలకి బస్సు ప్రయాణం ఫస్ట్ వచ్చేసింది, ఆయన రాగానే చాలామంది ఇక్కడ విపరీతంగా మనం చూసాం వార్తలు, అది కూడా దానికి తరలి వెళ్ళడం ప్రజలంతా. సో అక్కడ చూస్తే వారి ప్రయారిటీలు వేరేగా ఉన్నాయి. సరే, ఆయన ఇప్పుడు నుంచి ఈ ప్రయాణం ఎలా ఉంటుందంటారు? అంటే మీరు బస్సుతో ప్రయాణం మొదలుపెట్టింటే బాగుండని అంటున్నారు, కానీ ఇంకా ముందు టైం ఉంది కదా. అంటే ముందు ప్రిపేర్డ్గా లేరేమంటే ఆర్టీసీ వాళ్ళు వీళ్ళు మాడుకొని దాన్ని ప్రకటించాలి ఎప్పటి నుంచి ఏమనేది. బహుశా తొందరగా అమలులోకి వస్తే రావచ్చు, కానీ ఆయన మొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టడం అనేది కూడా బాగుంది. అది ఎందుకు బాగుందంటే, లాస్ట్ గవర్నమెంట్ డిఎస్సీ మెగా డిఎస్సీ వేస్తానని చెప్పి అసలు డిఎస్సీనే వేయలేదు. కాబట్టి గత ప్రభుత్వం చేయని పనిని నేను చేస్తున్నాను అని చెప్పుకోవడానికి అది బాగుంటుంది. ఎందుకంటే 4000కు పైగా ఖాళీలు ఉన్నాయి. అసలు నిరుద్యోగులు, టీచర్లు, వీళ్ళు ప్రధానంగా వైసీపీ ఓటమికి ఎంతో కొంత కారణమయ్యారు. నిరుద్యోగులు ఎందుకు అంతగా ఓడించడానికి డిసైడ్ అయ్యారంటే, ఒకటి వాళ్ళు డిఎస్సీ కోసం వెయిట్ చేశారు. 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే అది వేసి ఉండాల్సింది. అది ఎన్ని ఖాళీలు ఏమిటి అనేది అక్కడ పొరపాటు జరిగింది. ప్రవీణ్ ప్రకాష్ అనే ఆయన విద్యాశాఖ కార్యదర్శిగా ఉంటూ టీచర్ల మీద విపరీతమైన ఒత్తిడి, విపరీతమైన వేధింపులకు గురి చేయడం అని జరిగింది. కాబట్టి టీచర్లు ఉదయం 5 గంటలకు నిలబడి పోస్టల్ బ్యాలెట్కి ఓటేశారు. ఇప్పుడు తెలియకపోవచ్చు, అది తెలిసి ఉండొచ్చు కూడా. అంటే ఎప్పుడైనా పోస్టల్ బ్యాలెట్ కోసము ఉదయం 5 గంటలకి వెయిట్ చేయడం అనేది జరిగిందా? ఎందుకు అంత పగబట్టారు, ఎందుకు అంత పగ పెంచుకున్నారు అనేది వీళ్ళు ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయారు. టీచర్ల మీద ఎంత ఒత్తిడి అంటే, వాళ్ళని స్కూళ్ళన్నీ మెర్జ్ చేశారు. మెర్జ్ చేయడమే కాకుండా చిన్న పిల్లల్ని, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి లోపు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ స్కూళ్ళను మూసేసి వాళ్ళని ఇంకొక హై స్కూల్లో మెర్జ్ చేశారు. ఆ పిల్లలు రోడ్డు దాటడం, ఇవన్నీ సమస్యలు కదా. కూలీ పిల్లలు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు తమ పిల్లల్ని జాగ్రత్తగా స్కూటర్లోనో బైకుల్లోనో తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి వస్తారు. వీళ్ళ తల్లిదండ్రులు తెల్లవారు లేస్తే కూలికి పోవాలి. కూలికి పోయే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ వరకు వదిలేసేంత టైం ఏడుంటుంది పాపం వాళ్ళకి. వాళ్ళు రోడ్డు దాటుతూ చిన్నపిల్లలు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత పెంచాయి. స్కూళ్ళు, ప్రధానంగా స్కూళ్ళు, పైగా హెడ్ మాస్టర్లకి, ఇంత మునుపు హెడ్ మాస్టర్లు ఏం చేసేవాళ్ళు అంటే టీచింగ్ యాక్టివిటీస్ చూసేవాళ్ళు. అంటే వాళ్ళ పరిధిలో ఉన్న హై స్కూల్లో ఎవరు ఎలా చెప్తున్నారు ఏమిటి, దాని బోధనా సామర్థ్యం పెంచడము, లేదా తామే ఒక క్లాస్ తీసుకునేవాళ్ళు. చాలా స్కూళ్ళలో హెడ్ మాస్టర్లు 10th క్లాస్కి పాఠాలు చెప్పేవాళ్ళు. ఈ మధ్య ఏం జరిగిందంటే, ఈ ప్రవీణ్ ప్రకాష్ గారి దయ వల్ల హెడ్ మాస్టర్లు కంప్లీట్గా ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకొని యాప్ల్లో ఈ సమాచారాన్ని అంతా ఎక్కించడానికే వాళ్ళ జీవితకాలం గడిపోయింది. ఎవరికి టాయిలెట్ ఫోటోలు కూడా తీయాల్సి వచ్చింది వాళ్ళు. అంటే అదే తప్పని నేను అన్నాను, కానీ వాళ్ళు హెడ్ మాస్టర్ చేయాల్సిన పని అది కాదు కదా. నువ్వు చెయ్యి, ఎవరితో ఏం పని చేయించాలో ఆ పని చేయించకుండా ఇంకేవో వేరే పనులు చేయించావు. ఇవన్నీ మరి జగన్ గారి దృష్టికి వెళ్ళాయో, ఎవరైనా చెప్పారో లేదో, ఎందుకు ఉద్యోగులు తమ మీద పగబట్టారని ఆయన ఎప్పుడైనా గ్రహించారు? అంటే మనం చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఇప్పుడు మెగా డిఎస్సీ మీద తొలి సంతకం కదా మనం మన టాపిక్ ఇప్పుడు. కాబట్టి ఎందుకు డిఎస్సీ వేయకుండా దాన్ని స్కూళ్ళన్నీ మెర్జ్ చేసి టీచర్లందరినీ వ్యతిరేకత తెచ్చుకున్నారు కాబట్టి, ఇదంతా కూడా చంద్రబాబు గారికి ప్లస్ అయింది. ప్లస్ అయింది కాబట్టి ఆయన తొలి సంతకం డిఎస్సీ మీద పెడుతున్నారు. డిఎస్సీ మీద పెట్టడం వల్ల ఏమిటంటే, ఒక 4000 నుంచి 6000 మంది కొత్త టీచర్లు వస్తారు. ఈ సంవత్సరం ఆఖరికి విపరీతంగా రిటైర్మెంట్లు ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ టీచర్లు అందరూ వెళ్ళిపోతే స్కూళ్ళల్లో విపరీతంగా ఖాళీలు వస్తాయి. ఇదంతా కూడా సెటరేట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఈ స్కూళ్ళని ఆయన సెటరేట్ చేయడానికి, అంటే చంద్రబాబు గారు చేస్తారా, ఎంత చేస్తారు, ఏం చేయరు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అనే దానికి ఇంకా టైం ఉంది. మనం 2 ఇయర్లీ ఇప్పుడే మాడకూడదు. ఎందుకంటే ఆయన ఒక 3 నెలలు 6 నెలల్లో స్కూళ్ళకు సంబంధించి ఆయన ఏం చేస్తారు అనే దాన్ని మనం గమనించాలి కదా. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే, మెగా డిఎస్సీ వేయడం అనేది ఒకటి జరుగుతుంది, స్కూళ్ళలో టీచర్ల అపాయింట్మెంట్ జరుగుతుంది, బహుశా ఈ మెర్జర్
చిన్నపిల్లల స్కూళ్ళను విలీనం చేసే దాని నుంచి వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్యాహ్న భోజనంలో కూడా చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. సరే, ఏం మార్పులు చేసినా మంచి భోజనం పెడితే చాలు. అది రెండో సంతకం. అంటే ఈ మధ్యాహ్న భోజనాన్ని ఏదో తీసేసి పేరు తీసి ఏదో గోరుముద్ద అని పెడతారో ఏదో అంటున్నారు. ఈ జగన్ గారి సంబంధించిన ఫోటోలు ఆ చిక్కీల మీద వీటన్నిటి మీద ఆ కవర్ల మీద ఈయన ఫోటోలు ఉన్నాయి, అవన్నీ తీసేస్తారు. అవన్నీ తీసేసి అది ఇది కాకుండా ఈ అమ్మ ఒడి ఉంది కదా, దీని ముగ్గురు ఉంటే ముగ్గురు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ఏదో హామీ ఉంది, అది పెద్ద హామీ. అది ఆ హామీకి కొంచెం టైం ఉంది, ఇంకో 2-3 నెలల్లో అది ప్రకటించాలి. ఇది కాకుండా విద్యాశాఖకు సంబంధించి ఇంకోటి ఏమిటంటే, ఈ విద్యా కానుకని యూనిఫారాలు బూట్లు ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ ప్రతి సంవత్సరము విద్యా సంవత్సరం మొదలయ్యేసరికి ఇస్తారు అవి. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఆయన. అంటే జగన్ ఏదో ఇచ్చాడు కాబట్టి వాటన్నిటిని డిస్టర్బ్ చేసి నేను కొత్తగా ఇస్తాను అని అన్నట్టుగా కాకుండా దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు, దాన్ని డిస్టర్బ్ చేయకుండా. ఓకే, అది మంచి పరిణామం. ఇక రెండోది ఏమిటంటే, నిరుద్యోగులు అందరకు అకామిడేట్ చేయడం వల్ల కొంత వాళ్ళకి, అంటే గతంలో మేము ఉద్యోగాలు ఇచ్చాము, సచివాలయ ఉద్యోగాలు లేదా వాలంటరీ ఉద్యోగాలు అని వీళ్ళు అన్నప్పటికీ, అయితే ఇప్పుడు యువత ఆశలు ఆకాంక్షలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి ఇంకొంచెం కంఫర్టబుల్ జాబ్ కావాలి. సచివాలయంతోనో లేక వాలంటరీతోనో వాళ్ళు తృప్తి పడలేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళకి ఒక ఉపాధి దొరికిండొచ్చు, కానీ ఆ ఎంత జీతం వస్తుంది దాంట్లో, అంటే దాంట్లో ఎప్పటికి పెరుగుతుంది ఆ జీతం? టీచర్ అనుకోండి, టీచర్ అంటే దానికి ఉన్న సెక్యూరిటీ వేరు, దానికి ఉన్న రెస్పెక్ట్ వేరు, దాని జీతం పెరిగే విధానం వేరు టీచర్కి. కాబట్టి వాళ్ళు టీచర్ ఉద్యోగాలు ఎక్కువగా కోరుకున్నారు. ఇది వీళ్ళు సరిగ్గా అంచనా వేయలేక డిఎస్సి వేయకుండా తప్పు చేశారు. సరే, రెండో సంతకము అందరినీ భయపెట్టేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ భూములు పోతాయి, పాస్బుక్ల మీద జగన్ ఫోటో ఉంది అని భయపెట్టేశారు. కాబట్టి ఆయన ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం పెడుతున్నారు. సరే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా అంత ప్రమాదమా, అంత రైతుల భూములన్నీ లాక్కుంటుందే అంటే, అది బీజేపీ వాళ్ళు, నీతి ఆయోగ్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్. అది ఈ ప్రపోజల్ని ఒకప్పుడు తెలుగుదేశం కూడా యాక్సెప్ట్ చేసింది అసెంబ్లీలో, కేశవ్ గారే మాట్లాడినారు. సరే, వీళ్ళు వచ్చేసరికి వీళ్ళకి ఒక ఆయుధం దొరికింది కాబట్టి అనేక ఆయుధాల్లో ఇది ఒక ఆయుధంగా వాడారు. సరే, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారు, మరి సర్వే రాళ్ళు, సర్వేకి సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి, మరి వాటిని ఏం చేస్తారో తెలియదు. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి దాని ప్లేస్లో ఇంకేదైనా తెస్తారా, లేకుంటే యథాతథంగా ఎప్పట్లాగే ఉంచుతారా అనేది, అదొక రెండో ఫైల్. అది ఆయన సంతకం పెట్టేది. మూడో ఫైల్ ఏమిటంటే, అన్నా క్యాంటీన్లు. అన్నా క్యాంటీన్లు అనేది ఒకప్పుడు తెలుగుదేశం అయాంలో ఉండేటివి, లాస్ట్ గవర్నమెంట్ వీళ్ళది ఉన్నప్పుడు. ఆ అన్నా క్యాంటీన్లు నిజం చెప్పాలంటే తెలుగుదేశం లోపాలు వైఫల్యాలు పాలనలో ఉండొచ్చు, కానీ అన్నా క్యాంటీన్ మాత్రము శుభ్రంగాను రుచికరంగాను మంచి భోజనాన్ని 5 రూపాయలకు పేదలకు పెట్టారు. ఎందుకంటే నేను వైజాగ్లో చూశాను ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు. అక్కడ మామూలు స్లమ్స్లోనో లేక ఆటో డ్రైవర్లో వీళ్ళే కాదు, మామూలు ఉద్యోగులు కూడా వచ్చి ఆ టైంకి భోజనం చేసిపోయే వాళ్ళని చూశాను నేను. ఎందుకంటే 5 రూపాయలే కాబట్టి నాసిరకంగా పెట్టలేదు, అది చాలా హెల్ప్ఫుల్గా ఉండింది అనేక మందికి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న అతిపెద్ద రాంగ్ స్టెప్ ఏమంటే, అన్నా క్యాంటీన్లు మూసివేయాలి అని. ఎందుకు? దాన్ని మూసివేత వల్ల ఏమిటి ప్రయోజనం మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ? అంటే పేదవాళ్ళు, మీరు పేదవాళ్ళ మధ్యే నడుచుకుంటూ వచ్చారు కదా, పేదవాళ్ళ మధ్య పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు కదా, మరి పేదవాళ్ళ మధ్య పాదయాత్రలు చేసుకుని వాళ్ళకి ముద్దులు పెట్టి మీరు వాళ్ళ నోటి కాడ ఉన్న ముద్దను ఎందుకు దూరం చేశారు? అది అసలు ఆన్సర్ లేని క్వశ్చన్. అది అన్నాకి అంటే ఊరికే ఏదో ఎవరో ఏదో చెప్తే ఆయన అనాలోచితంగా చేసిన పనుల్లో అదొకటి. సరే, అన్నాకి అంటేనే మళ్ళీ తెరుస్తున్నారు, అదొక మంచి పరిణామం. ఎందుకంటే అనేక మంది కూలీ నాలెడ్జ్ చేసుకునే జనము ఆ టైంకి 5 రూపాయలు ఇచ్చి భోంచేస్తారు. 5 రూపాయలకి ఏమొస్తుంది ఈ రోజుల్లో? మీకు టీ నీళ్ళు కూడా రావు, టీ కూడా రాదు. ఎందుకంటే టీ కూడా నా మామూలు బడ్డీ కొట్లలో కూడా 10 రూపాయలు 15 రూపాయలు అమ్ముతున్నారు. కాబట్టి 5 రూపాయలకి భోజనం అనేది ఒక పూట 2 పూట్లు అతనికి ఒక 50 రూపాయలు మిగిలితే లేదా 100 రూపాయలు మిగిలితే అది మంచిదే కదా. కాబట్టి అదొకటి ఓకే, గుడ్ డెసిషన్. అది అంటే గతంలో లాగానే వాళ్ళు మెయింటైన్ చేయాలి. దాంట్లో మళ్ళీ ఖర్చులు పెరిగాయి 5 ఏళ్లలో అనేసి దాన్ని ఏదో కుదించి వేయడము, భోజనాన్ని ఏదో ఒక 50 మందికి 100 మందికి కుదించి వేయడం ఇలా చేయకుండా దాన్ని బాగా నడిపితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇక పింఛన్ల పెంపు. పింఛన్ల పెంపు అనేది 4000కి పెంచుతున్నారు. 4000కి పెంచి జూలై నెల నాటికి 7000 రూపాయలు ఇవ్వాలి. పింఛన్ల పెంపు అనేది ఇంకో సంతకం, 4వ ఫైల్ అనమాట. సరే, ముసలి వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు ఖర్చుల ప్రకారం 4000 రూపాయలు కూడా
నిజానికి చాలదు, కానీ వాళ్ళకి అదొక ఆలంబన, అదొక చేయూత లాంటిది కాబట్టి వైద్యం ఖర్చులకి వీటికి వస్తాయి. వాళ్ళ కుటుంబంలో కొంచెం ఏదో ఒక ఆదరం అన్నమాట. ఆ 4000 రూపాయలు సరే, 3000 అరియర్స్ కలిపి 7000 ఇవ్వాలి. అది భారమే కానీ గవర్నమెంట్ మీద. ఆ 4000 ఇవ్వడంలో ఎవరికీ పెద్ద రెండు ఒపీనియన్ ఏమీ లేదు. అంటే ముసలి వాళ్ళకి ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలు ఎలా అమలు చేస్తారని అందరూ చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకా 5వ ఫైల్, అదొక చిత్రమైన ఫైల్ అది, స్కిల్ సెన్సస్. స్కిల్ సెన్సస్ అంటే ఏమిటంటే ప్రతి ఇంటికి ఒక సర్వే లాగా చేసి ఆ ఇంట్లో వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏంట్లో నైపుణ్యం ఉంది ఏమిటి అనేది ఒక గణాంకాలు తీసి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో ఒక శిక్షణ లాంటిది ఇవ్వడము అనేది ఇది యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారి ఫార్ములాలో ఒకటి ఇది. ఇది యాక్చువల్ తెలుగుదేశం వాళ్ళది కాదు, ఇది ఆయన ఏదో షట్ సూత్రము ఏదో చెప్పారు కదా అప్పుడు, ఆ సూత్రాల్లో ఇది ఒకటి. అంటే ఒక ఒక వినడానికి బాగుంది ఇది, ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి ఆయా రంగాల్లో శిక్షణ ఇవ్వడము అనేది. కానీ అది ఎలా సెన్సస్ తీస్తారు, ఎవరికి ఎంత దేంట్లో ప్రావీణ్యం ఉంది, ఇవన్నీ వాళ్ళకి ఏ రకంగా అంటే స్కిల్ డెవలప్మెంట్ అని గతంలో పెట్టారు కదా, అలాగే వాళ్ళకి శిక్షణ ఇస్తామంటున్నారు. వినడానికి బాగుంది కానీ ఇవన్నీ అమలు స్కిల్ డే ఇవన్నీ అమల్లోకి వస్తాయి, డిఎస్సి వస్తుంది, స్కూళ్ళకు సంబంధించి ప్రవీణ్ ప్రకాష్ గారి, ప్రవీణ్ ప్రకాష్ అనే ఆయన్ని తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఫోటో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే ఈ ఉద్యోగ ముఖ్యంగా టీచర్ కమ్యూనిటీ ఓట్లన్నీ కూడా ప్రవీణ్ ప్రకాష్ వేధింపుల వల్లే వాళ్ళు వేశారు. ప్రవీణ్ ప్రకాష్ అనే అతను తెలుగుదేశానికి మేలు చేశాడు, వైసీపీలో పనిచేసిన, అంటే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి అయిపోతేనే పింఛను, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి, అన్నా క్యాంట్, ఈ 5 సంతకాలు కూడా వాల్యుబుల్ సంతకాలే. కానీ ఎలా ఏమిటి దాన్ని అమలు చేస్తారు ఏమిటి అనేది మనం టూ అర్లీ. ఇప్పుడు దాని మీద కామెంట్ చేయడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. మనకి ఒక 3 నెలలు 6 నెలలు మనము చూసిన తర్వాత డిఎస్సి ఎంత ఎన్ని ఖాళీలు వేస్తారు ఏమిటి, ఎప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తారు, డిఎస్సి అంటే నిరుద్యోగులకి నిరుద్యోగ అభివృద్ధి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ లెక్కలు వస్తాయి. కానీ చాలామంది వెయిట్ చేసింది ఏమిటంటే మహిళల ఉచిత ప్రయాణం సంతకం కూడా ఈరోజే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మిగతా కర్ణాటకలో ఇటు రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా అమలు చేశారు కాబట్టి అది ఒక కీలకమైన సంతకం. అది మరి ఆయన ఎందుకు ఈ 5 స్కిల్ సెన్సెస్ బదులు మహిళల ప్రయాణం పెట్టుకుని ఉంటే బాగుండేది, ఎందుకంటే స్కిల్ సెన్సెస్ అనేది ఒకరోజుతో జరిగే పని కాదు, దానికి చాలా టైం పడుతుంది ఆ గణాంకాలు తీయడానికి, ఆ సర్వే చేయడానికి. పైగా ఆయన ఒక నేషనల్ మీడియాలో ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా దీని గురించి ఒకటి అన్నారు, అది కూడా కొద్దిగా వివాదాస్పదం కనిపించింది కొందరికి. ఏంటంటే ఆయన స్కిల్ బేస్డ్ ఇస్తాము, క్యాస్ట్ బేస్ కాకుండా ఇందులో అని చెప్పారు. కాదు వినడానికి బాగుంది కానీ చాలా టైం ఉంది కదా దానికి. డిఎస్సి అయినా ఒక్కరోజుతో అయ్యేది కాదు కదా. ఒక్కరోజుతో అయ్యేది ఏమిటంటే మహిళల ప్రయాణమే. ఈరోజు సంతకం పెడితే రేపటి నుంచి అమల్లోకి వస్తుంది అది. కానీ వెంటనే 24 అవర్స్లో అమల్లోకి రాగలిగిన పథకం ఇప్పుడు పింఛన్లు ఎలాగో 1వ జూలై 1వ తేదీకి ఇవ్వాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఈయన సంతకం పెట్టినంత మాత్రం రద్దు కాదు అది, మీరు గమనించండి. దాన్ని మళ్ళీ అసెంబ్లీలో కౌన్సిల్లో చర్చ జరగాలి. ఇక స్కిల్ అనేది ఇప్పట్లో ఒకరోజుతో జరిగే పని కాదు. ఒకరోజులో జరిగే ఆర్టీసీ సంతకాన్ని కనుక ఆయన పెట్టి ఉంటే అంటే వెంటనే పాలన మొదలైందని 3 వచ్చేది. ఇప్పుడు పాలన మొదలైంది అని 3 రావడానికి టైం, అంటే అన్నా క్యాంటీన్లు ఎప్పటి నుంచి తెరుస్తారో మనకు తెలియదు. అవి కూడా ఇమీడియట్ రేపటి నుంచి తెరవలేరు కదా, దానికి ఆ బిల్డింగ్లన్నీ చూసుకోవాలి. ఆ బిల్డింగ్లన్నీ మారిపోయినాయి, అన్నా క్యాంటీన్లన్నింటినీ వేరే పర్పసెస్కి వాడేశారు, ఈ సచివాలయాలకని వాటికని వీటికని. ఆ బిల్డింగ్లన్నీ చెక్ చేసుకుని అక్కడ మళ్ళీ ఆ క్యాంటీన్లో సిబ్బందిని నియమించి అక్కడ వాళ్ళకి ఎంతమందికి వండుతారు ఇవన్నీ కావాలి కదా. కాబట్టి ఇది అది కూడా ఇప్పట్లో జరగదు. అంటే ఇప్పట్లో మీన్స్ వెంటనే జరగదు. ఒక్కరోజులో జరిగేదాన్ని కనుక ఆయన సంతకం పెట్టుంటే తెలుగుదేశం ముద్ర మొదలయ్యింది అనే ఒక గుడ్ వైబ్స్ వచ్చింది. సౌత్ ఇండియాలో మరొకటి యాడ్ అయ్యేది వచ్చిండేది ఆయన ఎందుకు మరి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. చూద్దాం మరి ఎలా ముందు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ మా.